హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ ఒకటి మన దగ్గరికి హ్యాంగ్ ఆన్ లోగోలో వచ్చింది. హ్యాంగ్ ఆన్ లోగోలో వస్తే ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేయడం కాదు, కానీ మన దగ్గర 4th బ్యాచ్ నడుస్తుంది కదా, ఆ 4th బ్యాచ్ స్టూడెంట్సే దాన్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అయితే ఎలా చేయాలి ఏందనేది మనం స్టెప్ బై స్టెప్ చెప్పాము. చూస్తున్నారు కదా, ఇదే రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్. ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసి మన ఛానల్లో యూట్యూబ్లో పెట్టున్నాను. అయితే ఇది నేను చేయడం పెద్ద విషయం కాదు, కానీ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్ చేయడం నాకు గొప్ప విషయం అనిపించింది. అందుకే అది రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను. ముందుగా చూస్తున్నారు కదా, అయితే ఇట్లా హ్యాంగ్ ఆన్ లోగోలో ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తే మొబైల్ ఏదైనా కానీ ముందు ఫుల్ ఫ్లాష్ చేసి చూడండి. ఫుల్ ఫ్లాష్ చేసినా అవ్వలేదు అంటే ఇంకా డైరెక్ట్గా ఈఎంఎంసీకి వచ్చేసేయండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈఎంఎంసీ చిప్ తీయకుండానే ఈఎంఎంసీ హెల్త్ ఇష్యూ ఉందా లేదా అనేది ఈజీ జెటాక్ ప్లస్లో చూసుకోవచ్చు. అదే నేను చెప్తున్నాను, చిప్ తీయకుండా ఈఎంఎంసీ హెల్త్ ఇష్యూ ఉందా లేదా అనేది ఈజీ జెటాక్ ప్లస్ దాంట్లో చూసుకోవచ్చు. అన్నట్టు సెటప్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఈజీఏడబ్ల్యూఎస్ది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్న ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, ఎందుకు అంటే కొంచెం టైం ఎక్కువైంది, ఫస్ట్ టైం కదా చేయడము, అందుకే కొంచెం టైం పట్టింది. అందుకే మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈజీఏడబ్ల్యూఎస్ ఈఎంఎంసీ టూల్ సూట్ ఓపెన్ చేశారు. అక్కడ క్వాల్కమ్ పోర్ట్, క్వాల్కమ్ క్యూ డీ లోడర్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ చేయాలి. ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ పైన కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ కనెక్ట్ అనే ఆప్షన్ టిక్ చేసామంటే మొబైల్ ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ అవుతుంది. చూడండి, కనెక్ట్ అనే ఆప్షన్ టిక్ చేస్తే మొబైల్ కనెక్ట్ అయింది. చూడండి, ఇన్ఫర్మేషన్ రీడ్ అవుతుంది. ఇక్కడ చూసారా, అర్జెంట్ అని వచ్చింది. పైన ఏమో వార్నింగ్ హెల్త్ రిపోర్ట్ ఈజ్ వెరీ బ్యాడ్ అని వచ్చింది కదా. అంటే ఈఎంఎంసీని బయటికి తీయకుండానే బోర్డులో ఉన్నప్పుడే ఈఎంఎంసీ హెల్త్ ఎలా ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఇక్కడ మనకు అర్థమైపోద్ది. ఓన్లీ యూఎస్బి ద్వారానే. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేస్తున్నాను నేను, కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి, ఈజీజెటెక్ ప్లస్లో. ఈ అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఎస్ఎల్సీ ఎంత ఉంది, ఎమ్ఎల్సీ ఎంత ఉంది చూడండి. ఎమ్ఎల్సీ మాత్రం ఇష్యూ ఉంది, 40-50% ఉంది. ఎస్ఎల్సీ మాత్రము 0-10% ఉంది. ఎస్ఎల్సీ బాగుంది, ఎమ్ఎల్సీ అయితే ప్రాబ్లం ఉంది. అందుకే ఇది వార్నింగ్ హెల్త్ రిపోర్ట్ ఈజ్ వెరీ బ్యాడ్ అని పడ్డది, 90% కన్జ్యూమ్డ్ అని చెప్పి ఈఎఫ్ఐ బాక్స్లో చూపిస్తుంది. దీంట్లో హెల్త్ రిపోర్ట్ ఈజ్ వెరీ బ్యాడ్ అని చూపిస్తుంది. ఓకేనా, సో మనకు కన్ఫర్మ్ అయింది లోపల ఈఎంఎంసీ ప్రాబ్లం ఉంటేనే అది హ్యాంగ్ ఆన్ లోగోలో వచ్చింది. ఈఎంఎంసీ ప్రాబ్లం లేకపోతే నార్మల్గానే ఉండేది. ఓకేనా, కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము, చిప్పు బయటకు తీసి ఒకసారి ఐడెంటిఫై చేద్దాము. ఫ్రెండ్స్, ఇలాగనే ఉంటుంది మన దగ్గర. ఫస్ట్ స్టార్టింగ్లో డెడ్ మొబైల్స్ అయితే ఇస్తాము. డెడ్ మొబైల్ మీద ప్రాక్టీస్ ఉంటుంది. మీ హ్యాండ్ స్కిల్ ఒకసారి నేను చూసిన తర్వాత మీరు ఎంత మటుకు చేయగలుగుతున్నారో నేను చూసిన తర్వాత మీ హ్యాండ్ స్కిల్ తగ్గట్టు మీకు రన్నింగ్ సెట్లు అయితే ఇస్తాము. రన్నింగ్ సెట్ల మీద ఇంకా ప్రాక్టికల్ అయితే ఉంటుంది. ఒకవేళ హ్యాండ్ స్కిల్ లేకపోయినా ఇబ్బంది ఏమి లేదు, నేను డెవలప్ చేస్తాను, ఇక్కడ ఇబ్బంది ఏమి లేదు. Thank you.
ఫ్రెండ్స్ చూశారు కదా, ఒక స్టూడెంట్ ఏమో రిమూవ్ చేసి రీబాల్ చేసి ఇచ్చాడు, మరలా ఇంకో స్టూడెంట్ తీసుకున్నాడు దాన్ని, యూఎఫ్ఐ బాక్స్ ఈఎంఎంసీ అడాప్టర్లో పెట్టాడు, అడాప్టర్లో పెట్టి కనెక్ట్ చేస్తున్నాడు. కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి ఐడెంటిఫై చేస్తాడు, చూడండి ఒకసారి. ప్రోగ్రామింగ్ అది చేస్తున్నాడు చూడండి. చూడండి ఐడెంటిఫై చేశాడు, ఇక్కడ 90% కన్జ్యూమ్డ్ అని చెప్పి చూపిస్తుంది కదా. ఈజీ అటాక్ బాక్స్లో అయితే హెల్త్ రిపోర్ట్ ఈజ్ వెరీ బ్యాడ్ అని చూపించింది, ఇక్కడ 90% కన్జ్యూమ్డ్ చూపిస్తుంది. ఓకేనా, ఇదే ప్రాబ్లం, ఈఎంసీ ప్రాబ్లం అది. ఓకేనా, ఎస్ఎల్సి ఓకే ఉంది, ఎంఎల్సి మాత్రము 40-50% ఉంది, అంటే పెరిగింది. హెల్త్ ఇష్యూ ఉంది, అందుకే అది హ్యాంగ్ ఆన్ లోగోలు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ముందుగా ఆ సెక్యూరిటీ బ్యాకప్ తీసుకుందాము. సెక్యూరిటీ బ్యాకప్ తీసుకున్న తర్వాత వన్ టైం పార్టిషన్ చేయాల్సి వస్తుంది. సెక్యూరిటీ బ్యాకప్లో ఇందాక ఎర్రర్ వచ్చింది ఫ్రెండ్స్, మళ్ళీ రీడ్ చేస్తున్నాడు. ఎర్రర్ వచ్చిందని ఆగిపోకూడదు, ఎందుకంటే అవి ఇంపార్టెంట్, అయ్యి ఖచ్చితంగా అన్ని ఫైల్స్ అన్ని ఈమెయిల్స్ రీడ్ అయ్యేదానికి ట్రై చేయాలి, ఎందుకంటే ఒకటి మిస్ అయినా కానీ మనకి ఐఎంఏ కానీ బేస్ బ్యాండ్ కానీ రాదు. ఇట్లా ఓన్లీ చెప్పడం కాదు ఫ్రెండ్స్, ప్రతి స్టూడెంట్ ద్వారా చేపిస్తాం మనం, అంటే చెప్పడం ఒకటి, తర్వాత వాళ్ళ ద్వారానే ఆ ప్రాక్టీస్ అనేది చేపిస్తాము. అట్లా చేపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అది, ఊరగా చెప్పి వదిలేస్తే మాత్రం వాళ్ళకి ఏం అర్థం కాదు. అన్ని ఇన్స్టిట్యూట్లో జరిగేది అదే, చెప్పి వదిలేస్తారు, తర్వాత ప్రాక్టీస్ చేసుకోమని చెప్తారు, తర్వాత వాళ్ళు ఏం చేసినా అది కరెక్ట్ వస్తుందా రాంగ్ చేస్తున్నారు అనేది ఎక్కువ మంది ఉంటే ప్రతి స్టూడెంట్ని చూడటం కుదరదు. మనకాడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి స్టూడెంట్ని వాళ్ళు ఎట్ చేస్తున్నారు, ఏం చేయగలుగుతున్నారు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని ప్రతిదీ మనం చూడగలము. ఓకేనా, ఇప్పుడు ఫ్యాక్టరీ అరేజ్, ఈఎంఎంసీ ఫ్యాక్టరీ అరేజ్ చేస్తున్నాడు, టోటల్గా అరేజ్ చేస్తున్నాడు, తర్వాత అరేజ్. తర్వాత నన్ టెస్ట్ అనేది ఫెయిల్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఈఎంసీ హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి. తర్వాత వన్ టైం పార్టిషన్ చేస్తున్నారు చూడండి.
రైట్, సక్సెస్ఫుల్గా వన్ టైం పార్టీషన్ అయితే అయింది. మళ్ళీ ఐడెంటిఫై చేస్తున్నాం చూడండి. హెల్త్ ఇష్యూ అయితే సెట్ అయిపోయింది. ఒకసారి హెల్త్ రిపోర్ట్ చెక్ చేస్తున్నాం చూడండి. ఈఎంఎంసి హెల్త్ రిపోర్ట్ చూపిస్తున్నాడు చూడండి. ఎస్ఎల్సి ఎంఎల్సి సెట్ అయిపోయిందా ఇట్లాగా. ఇప్పుడు ఫ్యాక్టరీ ఇమేజ్లోకి వెళ్ళి ఫుల్ ఫ్లాష్ చేయాలి. నేను చేయడం అనేది పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నాను చాలా వీడియోలు. నా దగ్గరికి నేర్చుకుని వచ్చిన స్టూడెంట్ చేయడం నాకు గొప్ప, అందుకే వాళ్ళ చేత చేయిస్తున్నాను. అట్ ద సేమ్ టైం అలా చేశారంటే రెండోసారి వాళ్ళకి దీని గురించి చెప్పినప్పుడు ఈజీగా అర్థమైపోద్ది. అంటే ముందు ప్రాక్టికల్ చేశాడు కాబట్టి తీరి చెప్పేటప్పుడు ఓహో ఇది అది కదా అని చెప్పి ఈజీగా అర్థమైపోద్ది. రేపు వాళ్ళు కొనుక్కున్నప్పుడు బాక్స్ కొనుక్కొని చేస్తున్నప్పుడు ఇంకా అసలు డౌట్లే రావు. ఇట్లా థియరీ ప్రాక్టికల్ ఈ విధంగా ఉండాలి. ప్రతి స్టూడెంట్ ద్వారా ఈ విధంగా చేయించగలగాలి. ఏదో ఒకరి ద్వారా చేయించి కామ్గా ఉండటం కాదు, అందరి ద్వారా చేపించాలి, అందరి చేత చేయించాలి. అలా చేయించినప్పుడే అందరూ సక్సెస్ అవ్వగలరు. ఏదో ఒకరి ద్వారా చేయించి మిగతా వాళ్ళందరినీ వదిలేయడం కాదు, ఎందుకంటే ఫీజు అనేది అందరూ పే చేశారు. ఒకరు పే చేసి ఒకరు పే చేయకుండా లేరు. నా దగ్గర ఉన్న 5 ఆరుగురు అందరూ కూడా ఫీజు పే చేసిన వాళ్ళే. మనకి ప్రతి స్టూడెంట్ని ఒకే దృష్టితో చూడాలి, ఓకేనా? చూడండి ఫ్లాషింగ్ అయితే అవుతుంది. ఇది అయ్యేకి కొంచెం టైం పట్టుద్ది, వెయిట్ చేద్దాం. ఓకేనా? చూడండి ఫ్లాషింగ్ అయితే అయిపోయింది. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ సెక్యూరిటీ ఫైల్స్ మళ్ళీ రైట్ చేయాల్సి వస్తుంది, రీరైట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క ఇమేజ్ తీసుకొని డ్రాప్ అండ్ డ్రాప్ చేయాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ సెట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువ వచ్చింది. ఫ్యాక్టరీ సెట్ చేస్తే ఏంటంటే మొత్తం సెట్ అయిపోతాయి అన్నట్టు. చూడండి ఇంటర్నల్ స్టోరేజ్ పెరిగిపోయింది, మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈఎంఎంసి తీసి బోర్డుకి ఫిక్స్ చేయాలి. అది ఇంకో స్టూడెంట్ చేత చేపిస్తున్నాను. ఆల్రెడీ నా వన్ ప్లస్ క్రాష్ డంప్ మోడ్ కూడా మన స్టూడెంట్ సక్సెస్ చేశాడు. చూడండి ఫ్రెండ్స్ ఇంకో స్టూడెంట్ వచ్చాడు. ఈ స్టూడెంట్ ఆ ఈఎంఎంసీని రీఫిక్స్ చేసి ఆన్ చేసి చూపిస్తాడు చూడండి. ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఎవరిని వదిలిపెట్టం, ప్రతి స్టూడెంట్ని ఒకేలాగా చూస్తామన్నట్టు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మేము చేయడం గొప్ప కాదు, మా దగ్గరికి ఎవరైతే ట్రైనింగ్ కోసం వచ్చారో వాళ్ళు చేయడం గొప్ప. అందుకే ప్రతి స్టూడెంట్ని ఈ విధంగా చేపించామంటే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారనేది మాకు ఈజీగా అర్థమైద్ది.
ఆ మిస్టేక్స్ కానీ వాళ్ళకి కానీ తెలియపరిచామంటే ఫర్దర్గా నెక్స్ట్ వాళ్ళు ఓన్గా చేసేటప్పుడు ఆ మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే సక్సెస్ అవుతారు అన్నట్టు. ఓకేనా? రీఫిక్స్ అనేది చాలా ప్రాపర్గా చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రీఫిక్స్ సరిగ్గా చేయకపోతే ఈఎంసి ప్రాపర్గా కూర్చోదు. ప్రాపర్గా కూర్చోకపోతే రిజల్ట్ వేరేలా ఉంటుంది, మొబైల్ అయితే ఆన్ అవ్వదు. ఓకే, రీఫిక్స్ అయితే అయిపోయింది. మొత్తం క్లీన్ చేసుకొని మొబైల్ అయితే ఆన్ చేస్తారు చూడండి. చూసారు ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే ఆన్ అయింది. చూద్దాం ప్రాబ్లం సాల్వ్ అయిందో కాలేదో చూద్దాం ఒకసారి. రైట్, ఇందాక ఇంత దూరం కూడా రాలేదు. ఫస్ట్లోనే ఎంఐ రెడ్మీ లోగో పడి అట్లాగే ఉంటుంది, ఇప్పుడు సెకండ్ లోగో వచ్చింది, సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోయింది. అదంతా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఆ టైం అంతా రికార్డ్ చేయలేదు ఎందుకంటే వీడియో లిస్ట్ లెంత్ ఎక్కువైపోతుందని చేయలేదు. ఓకే, సెటప్ చేసి చూద్దాము. ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. సుమారు 10 మినిట్స్ ఏమి తీసుకుంది, కానీ అంత టైము నేను వీడియో రికార్డ్ చేయలేదు. కొంత మటుకు చేశాను, పూర్తిగా చేయలేదు ఎందుకంటే అంత టైము వీడియోలో పెట్టడం కూడా అనవసరమే.
ఆలోచించుకుని ఫ్రెండ్స్, ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మీ చేత చేయించే ఇన్స్టిట్యూట్లు ఎంచుకోండి. అందరిలాగానే మీరు కూడా వెళ్ళి ఏదో నేర్చుకున్నట్టు చేసుకోబోకండి. ఒకసారి ఐఎంఈ చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఐఎంఈ వచ్చిందా? సక్సెస్ఫుల్గా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.